అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. ఈరోజు నేను మీకు అగ్నేయాస్త్రం గురించి చెప్పబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు జీవామృతం తయారీ గురించి, వరిలో అగ్గి తెగులు నివారణకి ఇటువంటి వీడియోలను పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు మూడో అస్త్రం, అగ్నేయాస్త్రం గురించి చెప్పబోతున్నాను. దయచేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి కోసినప్పుడు ఏమవుతుంది, చేతులు మండుతాయి. మనుషులకే చేతులు మండుతున్నప్పుడు, చేతులు మండుతున్నప్పుడు ఇంకా చిన్న చిన్న కీటకాలకి చాలా ఇబ్బంది కదా. మరి అటువంటి అగ్నేయాస్త్రం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కేజీ పచ్చిమిర్చి తీసుకోండి. అదేవిధంగా ఇగోండి, మనకి రెడీగా ఉంది ఇక్కడ వేపాకు. 2 కిలోల వేపాకు తీసుకోండి. అలాగే కేజీ వెల్లుల్లి తీసుకోండి. ఇంకా పొగాకు కొట్టు దగ్గరికి వెళ్ళి పొగాకు అమ్మే షాపులు ఉంటాయి, అక్కడ పొగాకు వ్యర్థాలు మిగిలి ఉంటాయి, అటువంటివి 1 కేజీ అడిగి తీసుకోండి. పచ్చిమిర్చి కిలో, ఇంకా వెల్లుల్లి కిలో, ఇంకా పొగాకు రద్దు అంటారు, పొగాకు వేస్టేజ్ ఉంటుంది, అది 1 కేజీ తీసుకోండి. ఇంకా ఆవు మూత్రం 5 లీటర్లు తీసుకోండి. ముందుగా ఈ పచ్చిమిర్చిని, వెల్లుల్లిని బాగా మెత్తగా నూరి ఆవు మూత్రంలో కలిపి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఈ పొగాకు రద్దును కూడా అందులో కలిపి సవ్యదిశలో, అంటే క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత దీన్ని 200 లీటర్ల, అంటే కొన్ని రోజులు పక్కన పెట్టాలి, 2 రోజులు బాగా గుడ్డ కప్పి మంచిగా ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని 200 లీటర్ల డ్రమ్ములో ఒక నీటిలో కలిపి దాన్ని పొలంపై పిచికారీ చేసినట్లయితే దెబ్బకు చచ్చూరుకుంటాయి పురుగులు, ఇంకా క్రిమి కీటకాలు, ఇంకా ఏదైనా సుడిదోమ, అగ్గి తెగులు ఇటువంటివి. కాబట్టి రైతులు ఇటువంటి సేంద్రియ వ్యవసాయంతోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. దయచేసి సేంద్రియ వ్యవసాయం చేద్దాం. అందాక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.